అవునా? సరే సరే. వాళ్ళు బయలుదేరారట, ఎయిర్పోర్ట్లో ఉన్నారు, 2-3 గంటల్లో వచ్చేస్తారు. చాలా చాలా రిలీఫ్గా ఉంది పెన్నీ. ఎందుకు ఇలా అయిందేంటా అని చాలా అప్సెట్ అయ్యాను. థ్యాంక్ గాడ్ అదంతా అయిపోయింది. నేను చూస్తాను, మీరుండండి. భరత్, ఏంటి భరత్ సడన్ గా ఇందు గురించి తెలిసి ఒక క్షణం కూడా ఉండలేకపోయాను. అజయ్ ఎలా ఉన్నాడు? బెయిల్ వీలవుతుందా? అయ్యో భరత్, బెయిల్ ఏంటి? విడుదలైపోయారు. విడుదల? అవును, పూజ అసలుహంతకుడు దొరికేలా చేసింది. అజయ్ విడుదలైపోయాడు. ఇందాకే ఇదంతా జరిగింది. అంతా కలిసి వచ్చేస్తున్నారు. అమ్మయ్యా, ఎంత భయపడుతూ వచ్చాను. ఇందు ఎలా ఉందో, ఏమైపోతుందో అని చాలా కంగారు పడ్డాను. అవును భరత్, అందరం చాలా భయపడిపోయాం. కానీ ఇంకా ఏ సమస్య లేదు. అదృష్టం. ఏదైతేనే నువ్వు త్వరగా వచ్చేశావు. పాపని ఎంత మిస్ చేశానో. నాతో తీసుకొద్దామంటే నిన్ను వదిలి పాప క్షణం ఉండదు, పాపను వదిలి నువ్వు క్షణం ఉండవు. ఏరా చిన్న, అమ్మమ్మను మిస్ చేసావా? గుర్తొచ్చిందా అమ్మమ్మ? తరుణి కదూ? సారీ, మీ ఇద్దరికి ఫోన్లో నెట్లోనే పరిచయం కదూ. భరత్, షీఈస్ తరుణి. తరుణి, భరత్. హాయ్. హాయ్. రండి రండి, కూర్చుని మాట్లాడుకుందాం. ఎంత భయపడుతూ వచ్చానో, అంత ప్లెజెంట్గా అయిపోయింది ఈరోజు. అవును భరత్, ఊహించినంత త్వరగా తేలిగ్గా సమస్యలన్నీ పక్కకు తొలగిపోయాయి. ఎంతో సంతోషంగా ఉంది. అర్జున్ ఒక్కడూ లేడు. తను కూడా ఉండుంటే ఎంత తృప్తిగా ఉండేది. కాని అత్యాశ వద్దు, ప్రభు ఇంతిచ్చాడు, ఇదే మహాప్రసాదం. ఇంతకీ అసలు అంతకుడు ఎవరు? శివశంకరా? ఎగ్జాక్ట్లీ, శెట్టి అనే వ్యక్తి ద్వారా అంతా చేయించాడు. ఆ శెట్టి రుజువులతో దొరికిపోయాడు. హైదరాబాద్లో అరెస్ట్ చేశారట, ముంబై తీసుకుపోయి ఉంటారు. నమస్తే సార్. నేనెవరో తెలుసా? తెలుసు సార్. ఎవరిని? ఎవరిని రా? మినిస్టర్, ఇండస్ట్రీస్ మినిస్టర్. అంతేకాదు, నువ్వు హత్య చేసావే సతీష్ చంద్ర. ఓ సతీష్ చంద్రకు తండ్రిని, అది తెలుసా? నేను హత్య చేయలేదు సార్. ఓర్మై చెత్త నా కొడక, నువ్వు నీ వాళ్లతో మాట్లాడిన ప్రతి మాట విన్నాను, కళ్ళతో చూశాను.
ఆ కత్తి నా బాబు గుండెల్లో నువ్వు నీ చేతులతో దించలేదేమో, కానీ ఆ చర్య వెనక ఉన్నది నువ్వే. అంతా నీ ప్లానింగే. అచ్చా నువ్వు కాక ఇంకెవరు చేసినట్లురా? ఆ శివశంకర్, మీరే హంతకులు. నా బాబుతో నీకు ఎలాంటి శత్రుత్వము లేదు. తను నిన్ను ఏమీ చేయలేదు. కేవలం శివశంకర్కి అజయ్ మీదన్న పగ తీర్చడం కోసం నా కొడుకుని చంపేశావు నువ్వు. వాడు తప్పించుకున్నాడు, ఖచ్చితంగా అనుభవిస్తా. మాట పర్సనల్ గా చెప్పిపోతామని వచ్చాను, అనుభవిస్తావు. ఏం చేస్తాడో, ఎలా బయటపడిన ఇక్కడి నుంచి, ఎవరు కాపాడతారు నన్ను? శివశంకర్ సార్ ఆస్తి ఆస్తి అంటూ నన్ను ఇరికించేశాడు. ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఏం చేసుకోను మీ ఆస్తి? వెల్డన్ పూజ. పదండి. అజయ్ గురించి వినగానే బయలుదేరాడు. ఇక్కడికి వచ్చాకే తెలిసింది అజయ్ విడుదలయ్యాడని. ఎంత రిలీఫ్గా ఉందో చెప్పలేను అజయ్. థ్యాంక్ యూ పూజ, థ్యాంక్ యూ దమయంతి. మనమంతా ఒక ఫ్యామిలీ భరత్, ఒకరి కోసం ఒకరుండడం మన బాధ్యత. ఈ ఫ్యామిలీలో భాగమవడం నిజంగా నా అదృష్టం. ఐఎమ్ ట్రూలీ లక్కీ. సో ఆర్ వి. మీరు మా ఇందుకు భర్తయి, మా ఫ్యామిలీలో కలవడం మాకు అదృష్టమే. ఎగ్జాక్ట్లీ. పాపేది బావా? పడుకుంది. చూస్తాను.
ఆంటీ. హాయ్ ఇందు. నా చిట్టి తల్లి ఎంతో ముద్దుగా ఉందో. ఎంత ముద్దుగా ఉందా అంటే ప్రభు మిమ్మల్ని చల్లగా చూడాలి. సీతాదేవి గారు, రండి మాట్లాడదాం. నమస్తే సీతాదేవి గారు. అరుణ, ఏంటి నేను వింటున్నది? ఇందులేఖను చేసుకోబోయే అబ్బాయిని అరెస్ట్ చేశారట, ఎవరినో హత్య చేశాడట. మీదాకా వచ్చింది, రాకూడదని ఎంత ప్రయత్నించినా ఆఖరికి వచ్చేసిందనమాట. అయితే అంతా నిజమేనా? ఇదేం ఘోరం అరుణ. అయ్యో కంగారు పడకండి సీతాదేవి గారు, వాళ్ళేదో పొరపాటు పడి అరెస్ట్ చేశారంతే, ఇప్పుడు వదిలేశారు. ఇదిగో నన్ను మభ్యపెట్టాలని కథలు చెప్పకు. ముందు నుంచి మీరిందే నా నుంచి అన్ని దాచిపెడుతుంటారు. నిజం చెప్పరునా, అబ్బాయి జైల్లోనే ఉన్నాడా? ఎలా కాపాడ్డం? పూజ ఏమైనా చేస్తోందా? నిజమే చెప్తున్నాను సీతాదేవి గారు, పూజ అజయ్ని విడిపించేసింది. నేను చెప్తే నమ్మరు గాని ఒక నిమిషం ఉండండి. నమస్తే నాన్నమ్మ గారు, నేను అజయ్ని. అజయ్, నువ్వేనా బాబు? అవునండి, నిజంగానే మీరు కంగారు పడాల్సిందేం లేదు. నన్ను వదిలేశారు, కేసులన్నీ కొట్టేశారు. అమ్మయ్యా, చల్లని వార్త చెప్పావు. ఈ విషయం విన్నప్పటి నుంచి మనసు మనసులో లేదు. ఇందులేఖకి మళ్ళీ సమస్య వచ్చి పడిందా అని ఎంత బాధపడ్డానో. ఆ రత్నాకర్ ప్రాణాలు తీయాలి. తెలుసుకునేదేదో పూర్తిగా తెలుసుకొని చెప్పాలి, కాని ఇలా అరకొరా చెప్పి నన్ను కష్టపెట్టడం ఎందుకు? ఇందులేఖ ఉందా? పక్కనే ఉంది, ఒక్క నిమిషం. అమ్మమ్మగారు, నేను. ఇందులేఖ, నీ సంతోషమే చెప్తోంది. అజయ్కి ఎలాంటి సమస్య లేదని, మీరు నా నుంచి ఏమీ దాచట్లేదని. అవునమ్మమ్మగారు, నిజంగానే సమస్యలన్నీ తీరిపోయాయి. అమ్మయ్యా, వెంటనే గుళ్ళు అన్నదానాలు చేయించేస్తాను. ఏది, నాకు మునిమనవణ్ణి ఇవ్వబోతున్న నా బంగారు తల్లి ఉందా? ఒక్క నిమిషం. నానమ్మగారు, ఎలా ఉన్నావు పూజ? చాలా చాలా బాగున్నాను. అజయ్ని కాపాడావు, చాలా సంతోషం. నువ్వు నీ ఆరోగ్యం అశ్రద్ధ చేయట్లేదు కదా. ఇంకా నా మునిమనవడు నీ దగ్గరే ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఉన్నాను నానమ్మగారు. భరత్ పాప కూడా వచ్చారు, అంతా ఇక్కడే ఉన్నారు. స్పీకర్లు పెడతాను, మాట్లాడండి. నమస్తే సీతాదేవి గారు. భరత్, వచ్చేసావా? నువ్వు అలెక్స్ పెళ్లికి ఒకరోజు ముందొస్తున్నారన్నారే. అజయ్ అరెస్ట్ గురించి తెలియగానే ఆగలేక వచ్చేశానమ్మా. అలాగా, ఎలాగూ వచ్చేసావుగా, ఇక పెళ్ళయ్యేదాకా ఇక్కడే ఉండు. అలాగేనండి. మా చిన్నారి వీణ బాగానే ఉందిగా. బాగుందండి, చక్కగా మాట్లాడుతుంది. మీరేమింటారుగా? అలాగా. హాయ్ నాన్నమ్మ. హలో నాన్న. అక్కడంతా బానే ఉంది కదా? నారాయణ కేశవుల్ని నేనేం ఇబ్బంది పెట్టట్లేదు కదా? వాళ్ళ మొహం, వాళ్ళేం చేస్తారు నన్ను?
వాళ్ళ విషయం వదిలే. తరుణి బాగుందా? బాగున్నానమ్మమ్మగారు. అందరి మాటలు వినిపిస్తున్నాయి, నా రాక్షసి మాత్రం మౌనంగా ఉందే. రాక్షస ఎవరు నాన్నమ్మగారు? ఇంకెవరు, దమయంతి. ఇదిగో సీతాదేవమ్మ, రాక్షసి అన్నామంటే ఊరుకునేది లేదు. ఇందుకే మరి రాక్షసి అనేది పేరు పెట్టి పిలుస్తావా నన్ను? రా చెప్తాను. మీకు సరైన మనవరాలి వారసురాలి నేనే. చూసారా, దొంగతెరువుడుగా నన్ను కూడా రాక్షసి అంటోంది. అరుణ చెప్పండమ్మా. ఇక అందరూ విద్యాపురం వచ్చేసేయండి, పెళ్లి వరకు ఇక్కడే ఉండండి. దూరంగా ఉంటే ఏంటో కంగారుగా ఉంది. వచ్చేస్తామమ్మా, ఒకసారి అర్జున్ని కలిసి. అలాగే, వాణ్ణి కలిసి వెంటనే బయలుదేరండి. అలాగే నాన్నమ్మగారు. ఇక ఉంటాను. బాయ్. ఉంటానండి. అర్జున్ని కలవడం కోసం అరేంజ్ చేస్తాను. మీకోసం ఎవరో వచ్చారు సార్. లాల్ మిర్చి. ఎలా ఉన్నావు లాల్ మిర్చి? మన చిట్టి పాప బాబు బాగున్నాడు. బాబు సరే, అజయ్ని కాపాడావు, థ్యాంక్స్ లాల్ మిర్చి. థ్యాంక్స్ ఏంటి అర్జున్, అది మనందరి బాధ్యత. నిన్ను చాలా మిస్ చేస్తున్నాను అర్జున్. రోజులు గంటలు లెక్క పెడుతున్నాను. చూస్తూ చూస్తూ అయిపోయింది, వచ్చేస్తాను. పెళ్లికి నిన్ను పంపగలరేమో, మాక్సిమం ట్రై చేస్తాను. అలాగే, కుదరకపోయినా పర్వాలేదు, వాళ్ళని బాధపడొద్దని చెప్పు. అందరూ నిన్ను కలవడానికి వచ్చారు అర్జున్, ముఖ్యంగా ఓ స్పెషల్ గెస్ట్ వచ్చింది. ఎవరు? నువ్వే చూడు, అందరినీ పిలవండి. సరిగ్గా భోంచేస్తున్నావా అర్జున్? అన్నం ముద్ద నోట్లో పెట్టుకుంటే చాలు, నువ్వేం తింటున్నావో నన్ను బెంగొచ్చేస్తుంది, ఇంకేమీ సహించదు. అలా అంటే అస్సలు కుదరదు. నీకు బాబుకి సరిపడా తినాలి నువ్వు, నా గురించి అస్సలు బాధపడకు. ఇక్కడ భోజనం బాగుంది. నాకు తెలీదా, అజయ్ కోసం ఇప్పటి వరకు బిజీగా ఉన్నాను కాబట్టి టైం గడిచిపోయింది. ఇప్పుడు నువ్వు లేకుండా ఎలా ఉండాలో అర్థం కావడం లేదు. వదలాలి మిర్చి, నేను లేకపోతే మన బాబున్నాడు, తన కోసం నువ్వు సంతోషంగా ఉంటానని మాటిచ్చావు, మర్చిపోవద్దు. లక్ష్మీబాయ్, Thank you.